గురించి మోక్షిత ఈరోజు మీకు ఏడు చేపల కథ చెప్పబోతున్నాం. అనగనగా ఒక రాజు, ఆ రాజుకి ఏడుగురు కొడుకులు. ఆ ఏడుగురు కొడుకులు వేటకెళ్ళారు. వేటకెళ్ళి ఏడు చేపలు పట్టారు. అప్పుడు ఆ చేపల్ని ఎండబెట్టారు. దాంట్లో ఒక చేప ఎండలేదు. అప్పుడు ఆ రాజు చేప దగ్గరికి వెళ్ళి, చేప చేప నువ్వెందుకెళ్ళలేదు అని అడిగాడు. అప్పుడు ఆ చేప గడ్డి మోపు ఎండ గడ్డం వచ్చింది అని అన్నది. అప్పుడు ఆ రాజు గడ్డి మోపు దగ్గరికి వెళ్ళి, గడ్డి మోపు నువ్వెందుకు ఎండకి అడ్డం వచ్చావు అని అడిగాడు. అప్పుడు ఆ గడ్డి మోపు ఆవు నన్ను మేయలేదు అని అన్నది. రాజు ఆవు దగ్గరికి వెళ్ళి, ఆవు నువ్వెందుకు గడ్డి మోపు నువ్వు మేయలేదు అని అడిగాడు. అప్పుడు ఆవు, నా యజమాని నన్ను వదలలేదు అని అన్నది. రాజు యజమాని దగ్గరికి వెళ్ళి, యజమాని నువ్వెందుకు ఆవుని వదలలేదు అని అడిగాడు. అప్పుడు ఆ యజమాని, అవ్వ నాకు గుబ్బ పెట్టలేదు అని అన్నాడు. రాజు అవ్వ దగ్గరికి వెళ్ళి, అవ్వ నువ్వెందుకు గుబ్బ పెట్టలేదు అని అడిగాడు. అప్పుడు ఆ అవ్వ, ఇంట్లో బాబు ఏడుస్తున్నాడు అని అన్నాడు. రాజు బాబు దగ్గరికి వెళ్ళి, బాబు నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. అప్పుడు ఆ బాబు, నన్ను చీమ కొట్టింది అని అన్నాడు. రాజు చీమ దగ్గరికి వెళ్ళి, చీమ నువ్వెందుకు పుట్టావు అని అడిగాడు. అప్పుడు ఆ చీమ, నా బంగారు పుట్టలో వేలి పెడితే కుట్టనా అన్నదట. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.